వరంగల్ అర్బన్ జిల్లా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రు వెంకటరమణారెడ్డిపై గత 2 రోజులుగా ఓ మహిళ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎవరైనా నన్ను అడగండి, నేను మరీ ముఖ్యంగా ఎంతగా గౌరవించే మహిళల విషయంలో ఏనాడు పొరపాటు చేయలేదని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అవి నన్ను చాలా కలిచివేసినాయని బాధపడ్డారు. ఎవరైనా సరే రాజకీయంగా చూసుకుందాం, రండి, మహిళల జీవితాలతో వద్దు అని ఆయన తెలిపారు. ఆదివారం బోనాల పండుగ, మీరందరూ కూడా పాల్గొనక బిజీగా ఉండుంటారు. తప్పనిసరి పరిస్థితులలో బాధతో ఉదయంతో ఈరోజు నేను మాట్లాడేటువంటి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ రాజకీయాల్లోకి రాకముందు కానీ నేను ప్రజలతో కానీ ముఖ్యంగా మహిళలతో కానీ మహిళలంటే అత్యంత గౌరవంగా చూసేటువంటి వ్యక్తిని. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు నాపైనే ఒక ఎలిగేషన్ చేస్తూ ఒక మహిళ ఒక దినపత్రికకు చెప్పినటువంటి విషయంలో చూసి నేను కొంత షాక్కు గురి అయినా ఎంతో బాధతో ఈరోజు మాట మాట్లాడతాను. విజయలక్ష్మి అని ఒక మహిళ నాతో గత 4 సంవత్సరాలుగా సంబంధం ఉంది నాకు అతడితో. మరి నన్ను ఈరోజు వాడుకొని ఏదో వదిలేసిండు అని ఒక అసత్యపూరితము రాజకీయంగా నా ఎదుగుదలను నాకుండేటువంటి పాపులారిటీని డ్యామేజ్ చేయడం కొరకు ఆ మహిళ